యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హలో, ఓం నమో వెంకటేశాయ. గత నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఆ తర్వాత నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్లో గత బోర్డు మీటింగ్లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం. అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను, తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు కాదు, తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ రూరల్, అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట, ఇటు పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి, దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలపాలి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్గా చాలా మంచి పరిణామం. ఇది సుదీర్ఘమని నేను భావిస్తున్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు 4 మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము. టికెట్స్ అన్ని కూడా మొదటి అదే మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో, అంటే 2 రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. బాలాజీ నగర్లో కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు, చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే 2500 ఇక్కడ, కింద 500 పైన డిమాండ్ బట్టి దాన్ని పరిశీలిస్తాం. మళ్ళీ నమో వెంకటేశాయ. ఈ యొక్క శుభ కార్యక్రమానికి మంచి పరిణామంతో తీసుకొచ్చిన మన మొట్టమొదటి పాలక మండలి మీటింగ్ లో మన చిత్తూరు జిల్లా వాసి
పెద్దలు గౌరవనీయులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, దీనికి సహకరించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు కొనెదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది 5 సంవత్సరాల తిరుపతి స్థానికుల కోరిక. ఈ కోరికను మరలా 5 సంవత్సరాల తర్వాత ఆపేసిన గత పాలనలలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానికులకు ఉచిత దర్శనం భాగ్యం ఎంతమంది వస్తే ఈవో గారు చెప్పినట్టు కల్పించే బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మళ్ళా కొన్ని 19 నుంచి 24 వరకు ఒక కౌరవ సభ నడిచింది, రాక్షస పాలన నడిచింది. ఆ పాలనలో తిరుమల తిరుపతి వాసులకు నివాసులకు ఉచిత దర్శనాన్ని కూడా ఆపడం ఒక మూర్ఖత్వం. దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోలేకపోయారు. ఎమ్మెల్యే అయినా టీటీడీ చైర్మన్ అయినా చొరవ తీసుకోలేదు. తిరుపతి నివాసులు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలంటే ఇక్కడ గత పాలకులకు పడదు. అందుకే భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి తగిన ఇది కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇది తిరుపతి తిరుమల వాసుల చిరకాల 5 సంవత్సరాల కాల అది ఫలించింది. దానికి కారకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారి సహకారంతో టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, సభ్యులు, అదేవిధంగా సోదరులు చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరిని కూడా దీన్ని ఈసారి కలపడం జరిగింది. అది కూడా చాలా శుభ పరిణామం. ఏమిటంటే చంద్రగిరి తిరుపతి రేణిగుంట కూడా కలిసింది. ఇది ట్విన్ సిటీస్. ఒక హైదరాబాద్ లాగా తిరుపతి రేణిగుంట ట్విన్ సిటీస్. భవిష్యత్తులో ఈ మూడు కూడా పెద్ద రాష్ట్రంలో తిరుపతిలో విజయవాడ విశాఖపట్నం తిరుపతి లాగా ఇది కూడా తయారవుతుంది. మరలా ఈ దురదర్శనం కల్పించిన మన పెద్దలకు, మన ప్రభుత్వ పెద్దలకు, టీటీడీ అధికారులకు, టీటీడీ పాలక మండలి చైర్మన్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయ. మొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత స్థానికులకి ప్రత్యేక దర్శనం కల్పించేదానికి ముందుటి చేసినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు అన్న గారికి, ఈఓ గారికి, జేఓ గారికి, పాలక మండలి అందరికీ, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం గతంలో ఎప్పుడు లేకపోయినా ఈసారి నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వరరావుకి ఇష్టపాత్రులైన అలివేలి మంగాపురం 2 చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం రూరల్లో ఉంది కాబట్టి ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుని వెళ్ళిన వెంటనే, ఆయన కూడా అధికారులకి మన చైర్మన్ గారి దృష్టి తీసుకున్న వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరులందరూ కూడా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీవారం ఎట్టు ఉండేది, ఇక్కడి నుంచి గతలో ఉండేది కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కానీ టీడీడీ అనేది స్వచ్ఛంద సంస్థ అందరికి కూడా ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున సహకరిస్తూ పేరిట్లో ఉండింది. ఇప్పుడు మళ్ళా తెలియజేసిన వచ్చింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.